గోపాలం గారు, ఏం పెళ్ళాలం గారు, అలారం వద్దండి. ఎంచేతండి, ఆ తెల్లార్చం పాఠాలు కూడా ఇప్పుడే చదివేద్దామండి. నిద్ర చాలడం లేదండి. ఆ కంద కేసు అక్కడే విన్నాను, ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు, శాంపుల్ ఒకటి చెప్పు. శాంపుల్ అంటే ఏముందండి, ఈయన బామ్మర్ది కొడుకో, ఈయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలైన సినిమా 100 రోజులు ఆడతాను, ఈయన ఆడదాన ఆయన తగాద పడ్డారండి. అన్ని అబద్ధాలే, స్ట్రైటా డబ్బింగ్? స్ట్రైటేనండి. మనోడు జోరెక్కిపోయి బామ్మర్ది పొర మీద బాటిల్ బద్దలు కొట్టాడు, అడ్డా అమ్మన్నాడు. మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత, ఒకవేళ లోపల దోషిస్తే బెయిల్కి ఎంత? ఓహో, బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్, సిక్ను, ఇస్కి, లేడీస్ సప్లైకి ఎంత? ఆ సప్లై 5-స్టార్ రేంజ్ లో అయితే ఎంత? సింగిల్ స్టార్ రేంజ్ లో అదే నాటు సారా కక్క ముక్కలు. 5-స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది, సింగిల్ స్టార్ నైట్కి 2,500 అవుద్ది. క్యాష్ అంత క్యాష్, దాని మీద 5% నా కమిషన్, 200 కొట్టించు. ఇంకా ఏం జరగలేదు కదా, జరిగితే చాలా అవుద్ది. ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు. ఓహో, 400. ఇదిగో గురుగారు, మీరు 200. అదేంటది? అది 200. ఓహో, ఇంకా? ఇంకా అంటే మా ఊళ్ళో సౌత్తల్లు ఉందండి, చాలా అందంగా ఉంటుంది, కానీ వీడు ఆవిడకు సౌత్ కొడుకున్నాడండి. ఆడ ఆవిడ మాట కాదని కులం తాడప్పులను పెళ్లి చేసుకున్నాడు. టెంపుల్ మేనేజర్ ఇస్తారా? దండాల మార్పిడి, ఆడుకో బిడ్డ పుట్టాడు. మగాడ పుట్టేడ్డు అన్నా కదా, ఆస్తి అంతా ఆడి చేతిలో ఉండిపోయిందండి. అందుకే ఈవిడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈయన మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ బిడ్డ నాకు అప్పచెప్పాలి, ఈవిడ నాకు అప్పచెప్పాలి. వెరీ సింపుల్, సెక్షన్ 316, 413, 1886, రెడ్ విత్ 116, వెరీ ఈజీ అండి. ఆవిడ ఈజీగా బొక్కలో పెట్టించవచ్చు. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఎంత అవుద్దండి? ఆ ఎంత అయితే ఎట్లండి, ఎవరో 10,000 ఈ 5,000 అనుకుంటాం. మురు కుదిరేసిందండి, ధైర్యం వచ్చేసింది, అందుకే అసలు కేసు చెప్పేస్తాడు. మా ఊళ్ళో ఎలక్షన్లు, అప్పు చేసినాడు గెలవకూడదు, కానీ గెలిచి తీరతాడు. అందుకే నాటు బాంబులు ఇసిరేసి సమరసంహారెడ్డి చేశాను. ఎంతమంది పోయి ఉంటారండి? అంటే పిల్ల జల్ల గొడ్డు గోదా అంతా కలిపి 300 పోయారు. అంటే ఫ్యాక్షన్ కేసా? మా అమ్మగారు ఒప్పుకోరండి, నేను అసలు ఒప్పుకోనండి. మీ డబ్బు మీరు ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవట్లేదు. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసుసరికి డీల్ చేయలేదు అనుకో, మొన్నటి బాబు 200 బాబులు మిగిలినాయి, నీ మీద వేయాల్సి ఉంటుంది. ఎరా కింద కొడుతూ వకీలు కేసుసరికి డీల్ చేయకపోతే ఏం చేసావు? ఆడ తలకాయ తీసేసి ఆడ గుమస్తే కాడు చేతులు ఎదుర్కొట్టేలేదా? అంతెందుకు మొన్నటికి మొన్నడు ఎక్కడికి వెళ్ళాడు? ఒక జడ్జి గారి కుమార్తె, మరో మాజీ జడ్జి గారి మనవరాలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి, ఇప్పుడు తను ఒకలాయనవడం విశేషం. వివాహాత్ విద్యానాశాయ అంటారు, కానీ ఈ శ్రీమతి గారు పెళ్లైన 7 తర్వాత లా పూర్తి చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రా. పందార్స్ అయిపోయిందా? ఎవడో నాకు తెలియక అడుగుతాను, పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా? ఈలో కాఫీ తెల్లారిపోదు? మీ తెలివి తెల్లారినట్టే ఉంది, కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండద్దు. పేపర్ ఇక్కడే మర్చిపోయారు, తీసుకెళ్లి ఆడవండి అన్నట్టు. ఈ పూట కూరేం చేయించమంటారు? వంకాయ, మటన్, క్యాబేజ్ ఉన్నాయి. ఏదో ఆడవండి. ఎంతసేపు వంటలు వార్పులే గాని ఓ పేపర్ చూడటం, వార్తలు వినటం, నాకెందుకండి వార్తలు? ఉద్యోగాలా, ఊళ్ళేలాలా? జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి, నాకు సిగ్గుచేట్టు పేపర్ తీసుకెళ్ళండి. ఎందుకండి అంత పట్టుదలగా పేపర్ చదవమంటున్నారు? ఇందులో కొత్త రకం పిండి వంటలు, పచ్చల గురించి ఏమైనా రాశారా ఏమిటి? మన రాధమ్మ ఫస్ట్ లో పాస్ అయిందండి. ఆడవలేకపోయింది, అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా? ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు, పగిలిందేమో చూశారు వాడు. బామ్మగారు, ఇవాళ నా ఫస్ట్ కేసు కోర్టుకెళ్తున్నాను. అలాగా? జయం.
శుభం, దేవుడికి దండం పెట్టుకున్నావా? ఇదేంటే? నాకు అదే తల్లి, దేవుడికి. నాకు దేవుడు మీరే, నా తల్లి, నా బంగారు తల్లి. అవును పిల్ల, ఈ డ్రెస్ ఏంటే? ఇలాగే వెడతావా? ఏ దీనికి కోట్లు కచేరీలు మగాళ్ళ రాజ్యాలు కదా, నువ్వు చీర కట్టుకుని ఆడ డ్రెస్సులో వెళ్ళి గెలిస్తేనే గొప్ప. వెళ్ళి మార్చుకరా. చీర తీరే వేరు, చీరకున్న అందం చందం డాబు దర్పం దేనికున్నాయి మరి? మహాలక్ష్మిలా చీర కట్టి, పార్వతిలా బొట్టు పెట్టి, చదువుల సరస్వతిలా వెలిగిపోతూ ఇంగ్లీషులో టకాటకా మాట్లాడేశావంటే జడ్జి గారు దంగైపోతారు. కేసు సగం నెగ్గేసినట్టే. అది జయలక్ష్మిలా ఉన్నావు నా తల్లి. వస్తా. నమస్తానండి. వెళ్ళేది పేరంటానికా కోర్టుకా? బామగారు, అదేమిటి అభినయం? నువ్వు దేవుడు కాళ్ళకు మొక్కావు, బామ్మ కాళ్ళకు మొక్కావు, మరి భర్తృదేవుడికి? వాట్? అదిగో మళ్ళీ. వద్దు వద్దు వద్దు, మొగుడి కాళ్ళకు మొక్కక్కర్లేదు, మొక్కితే అది నాకు ఇన్సల్ట్. ఎందుకంటే ఆలు మగలు సమానం కదా. కదా. నమస్తే సార్. కూర్చోమ్మా. గుడ్ కరియాన్. అబ్బో, నీ తొలికేసి ఈయన గారు వచ్చేసాడే, పెద్ద పులి, చిత్తుల మరి నక్క, జంతరమంత్ర జాదు. కష్టమే, ప్రమాదమే, జాగ్రత్త, ఓడిపోతావు. ఫస్ట్ కేసు పాపం, సారీ. థ్యాంక్ యూ హస్బెండ్, ఎంకరేజ్మెంట్కి థ్యాంక్స్. బోల్డ్ ధైర్యం వచ్చేసింది. ప్రొసీడ్ ధర్మారావు గారు. ఎస్ యువర్ ఆనర్. ఈ నోట్లో నాలికలేని, మాట్లాడటం రాని నా క్లయింట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు. అవునా సుబ్బారావు? రండి స్వామి. కేసు ఏమిటో చెప్పండి. ఎస్ సార్, యాజ్ యువర్ ఆనర్ రైట్లీ సెట్, అవర్ అన్నట్టుగా పాయింట్కి వచ్చేస్తున్నా. ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్, జీతపత్యాలు బట్వాడా చేయడం ఇతని పని. 10 రోజుల నాడు బ్యాంకుకి వెళ్ళి కంపెనీ జీతాలను, ఖాతాదారుల వడ్డీల కోసమును 3 లక్షల రూపాయలు డ్రా చేశాడు. ఇప్పుడు పోకయ్యా. యువర్ ఆనర్, ఇతనికి 5 పెళ్ళాలు, 3 బిడ్డలు, వాళ్ళ గురించి చెబుతున్నానండి. ఐ మీన్, అతను క్యాష్ బ్యాగ్తో స్కూటర్ ఎక్కుతూ ఉండగా ఎవడో దుండగీడు ఓ 10 రూపాయల కాగితం కింద పడేశాడు. ఇది నీదా అని అడిగాడు. ఇతగాడు తలదేమో అనుకుని కిందకి వంగి తీయబోయేసరికి ఆ దుండగీడు ఇతగాడి తల మీద, నట్టి మీద ఒక బలమైన ఆయుధంతో కొట్టాడు. సుబ్బారావు నేల కూలిపోయాడు. ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు. కంపెనీ వాళ్ళు ఇతన్ని ఆ డబ్బు కట్టమంటారు. దొంగలు దోచుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు? ఇదంతా నాటకమని కొట్టిన వాడు తోడు దొంగని ఫిర్యాదులో ఉంది కదా. ఇతని వాళ్ళు, ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు. 2.5 ఏళ్లుగా, అనగా 30 మాసాలుగా, అనగా 1000 దినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ ఒక్కరోజు ఒక్కసారి ఎందుకు సహాయం చేస్తాడు? యువర్ ఆనర్,
ఒక అబద్ధం నమ్మించడం కోసం 99 నిజాలు చెప్పే మోసగాళ్ళు ఉన్నారు. నో 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 నో, ఇతను అలాంటి వాడు కాడు. అరే అవిటి వాళ్ళ బతుకంతా వెళ్ళబుచ్చాలి, ఉద్యోగం లేక అడుక్కు తినాలి, కాస్త డబ్బు కోసం ఇంతలా ప్రాణం బతికి తెచ్చుకుంటారా అమ్మా? నో, ఐ డోంట్ అగ్రీ, నెవర్. కోర్టు వారి దయ చూపి ఇతన్ని నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా భారీగా నష్టపరిహారం 10 లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోర్టు వారిని నేను కోరుకుంటున్నాను. సుబ్బారావు గారు, చెప్పండి అమ్మా. ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. మాట తేట పడింది. సరే అర్థమైంది. పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది, మాట పడిపోయింది. ఐఎమ్ సారీ. సుబ్బారావు గారు, మీరు 3 లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో, దొంగ ఎలా ఎరవేశాడో, మీరు ఎలా వంగారో, వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది. ఒకసారి చూపించండి. నేనే దొంగ అనుకుందాం. 10 రూపాయల నోటు. అమ్మా, పెరి బాగుల తల్లి, నడుం విరిగిన వాణ్ణి, నడవలేని వాణ్ణి, అవిటి వాణ్ణి నాతో ఎకసెక్కాలా తల్లి? అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త 2 అడుగులు కూడా నడవలేరా? 2 అడుగులు కాదు కదా, 2 అంగుళాలు కూడా నడవలేదు తల్లి. డాక్టర్ చట్టమేటట్లు నడుము కట్లు చూస్తున్నావు కదమ్మా. ఐఎమ్ సారీ. అవిటి వాడితో ఎగసెక్కాలంటే కళ్ళు పోతాయి తల్లి. ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ రియల్లీ సారీ. ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది, ఇప్పుడు తేట పడింది కదా, అలాగే నడక కూడా వస్తుందేమోనని అన్నట్టు మర్చాను. మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు, వాణ్ణి గుర్తుపెట్టగలరా? ఏమో మొహం నిండా జుట్టు చులపాలు. అది జుట్టా విగ్గా? నాకే తెలియదు, నాకే గుర్తురాలేదు, నాకు ఇద్దరు పిల్లలు ఐదుగురు పెడాలు. ఐదుగురు పిల్లలా? నువ్వే ద్రౌపదిగా? Ha 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 ha